దేశ రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడు కాకపోయినా సరే ప్రశాంత్ కిషోర్ గురించి ఆసక్తికర చర్చలు జరుగుతుంటాయి. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా ప్రపంచం దృష్టిని కూడా ఆయన ఆకర్షించారు. ఇతర దేశాల్లో ఆంధ్రదేశ రాజకీయాల మీద ఆసక్తి చూపించే వాళ్ళందరూ కూడా ప్రశాంత్ కిషోర్ గురించి ఖచ్చితంగా తెలుసుకుంటున్నారు. కొన్ని కొన్ని దేశాల్లో ప్రశాంత్ కిషోర్ను వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా కొంతమంది డప్పు కూడా కొట్టారు. అంటే ఆయన అభిమానించే వాళ్ళు అంటే ఆయన వల్ల మేము ఈరోజు ఫలాలు అనుభవిస్తున్నాము, ఆయన వల్ల మేము అధికారంలోకి వచ్చామని భావిస్తున్న కొంతమంది ప్రశాంత్ కిషోర్ విషయంలో పాపం చాలా వరకు సానుకూలంగా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ వలనే మాకు ఈ భవిష్యత్తు ఉంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఆయన గురించి సోషల్ మీడియాలో ప్రచారం ఎక్కువగా చేయడం కూడా జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఆయన పనిచేశారు. తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్కు అనుకూలంగా పనిచేశారు. మమతా బెనర్జీని ముఖ్యమంత్రిని మరోసారి చేశారు, స్టాలిన్ని కూడా తొలిసారి ముఖ్యమంత్రిని చేశారు. ఇక దీనితో ప్రశాంత్ కిషోర్ డిమాండ్ కూడా భారీగా పెరిగిపోయింది. అధికారంలోకి రావాలని భావిస్తున్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో, అలాగే ప్రతిపక్షాల నాయకులు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇతర పార్టీల వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని నమ్ముకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనే ప్రచారం కాస్త ఎక్కువగా జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, అలాగే బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ వీళ్ళందరూ కూడా ప్రశాంత్ కిషోర్తో స్నేహం చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ని ఎలా అయినా వాడుకుని అధికారంలోకి రావాలి, ప్రభుత్వాలను కోల్చాలి అనే ప్రయత్నంలో ఉన్నారనే ప్రచారం కూడా గత కొన్ని రోజులుగా జరుగుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ, అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్ని వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్ని వాడుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా హిందుత్వ శక్తిగా ఎదగబోతున్నాము అని చెప్తున్నటువంటి శివసేన కూడా ఆయన కోసం ప్రయత్నాలు చేస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో శివసేన ఇప్పుడు కష్టపడే విధంగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ని అడ్డం పెట్టుకునే విధంగా కూడా అడుగులు వేస్తున్నట్టుగా కూడా ప్రచారం మొదలైంది. అంతేకాకుండా దేశ రాజకీయాల్లో చక్రం నిప్పాలని భావిస్తున్నటువంటి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మళ్ళీ ప్రశాంత్ కిషోర్నే నమ్ముకోవాలి అనే భావనలో కూడా ఉన్నారనే ప్రచారం కూడా ఎక్కువగానే జరుగుతుంది. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికల తర్వాత తాను మళ్ళీ ఏ పార్టీకి కూడా ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోను, ఏ పార్టీ కోసం కూడా తాను వ్యూహాలు రచించనని స్పష్టంగా పేర్కొన్నారు. తన భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే ఒక కీలక ప్రకటన చేస్తాననేది కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏం చేయబోతున్నారు ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఎందుకు ఏంటి అంటే జాతీయ రాజకీయాల విషయంలో ఆయనకు ఆసక్తి ఉంది. జాతీయ రాజకీయాల విషయంలో ప్రశాంత్ కిషోర్ కాస్త స్పీడ్గా వెళ్లే అవకాశం ఉంది. మమతా బెనర్జీని ప్రధానమంత్రిని చేసే ఆలోచనలో ఉన్నారనేది కొంతమంది చెప్తున్నమాట. కాదు, నితీష్ కుమార్ని ప్రధానమంత్రిని చేసే ఆలోచనలో ఉన్నారు అనేది కూడా కొంతమంది చెప్పేమాట. ఎందుకంటే జేడీయూలో ఆయనకు కాస్త ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. వాస్తవానికి జేడీయూలో నెంబర్ టూగా ప్రశాంత్ కిషోర్ ఉంటారని నితీష్ కుమార్ చెప్పారు. అయితే భారతీయ జనతా పార్టీ కారణంగా, భారతీయ జనతా పార్టీతో ఆ పార్టీకి ఉన్న విభేదాల కారణంగా ప్రశాంత్ కిషోర్ దూరం అయ్యారు. ఆ తర్వాత మమతా బెనర్జీకి దగ్గర అయ్యారు. ప్రతిపక్షాలు అన్నింటికి కూడా దగ్గర అవుతున్నారు. ఇటు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆయన దగ్గర అయ్యే అవకాశం ఉంది. జగన్ ద్వారా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ద్వారా అనే ప్రచారం కూడా ఎక్కువగా జరిగింది. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మాత్రం బీహార్ ముఖ్యమంత్రి పదవిపై కన్నేశారు. బీహార్ ముఖ్యమంత్రి కావాలని ఆయన భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి ఎలా అయినా సరే అధికారంలో ఉండాలి అని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ జనతాదళ్ యునైటెడ్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆయన రెడీ అవుతున్నారు అనేది ఇప్పుడు కొంతమంది చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే ఆయన కొంతమంది జేడీయూ ఎమ్మెల్యేలతో, బీజేపీ ఎమ్మెల్యేలతో, అంటే గతంలో తనతో సన్నిహితంగా ఉన్నటువంటి జేడీయూ ఎమ్మెల్యేలతో, బీజేడీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు అనేది, అంటే ఏ పార్టీలోకి ఏంటి అంటే ఆర్జేడీలోకి తీసుకొచ్చే విధంగా. ఆర్జేడీ ముఖ్యమంత్రిగా వాస్తవానికి తేజస్వి యాదవ్ ఉండే అవకాశం ఉందని భావించారు. కానీ ఇప్పుడు తేజస్వి యాదవ్ సైలెంట్ అయిపోయి ఎలా అయినా సరే నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని కోల్చాలని భావించి ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ని అడ్డం పెట్టుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ ద్వారా ఇప్పుడు ఆయన ప్రభుత్వాన్ని కోల్చడానికి కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారనే వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది గతంలో తనతో సన్నిహితంగా ఉన్నటువంటి ఎంపీలతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి, దాదాపుగా 6 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 19 ఎమ్మెల్యేలతో ప్రశాంత్ కిషోర్ టచ్లోకి వెళ్లారు బీహార్లో అనేది ఇప్పుడు కొంతమంది చెప్పే మాట. ఈ నేపథ్యంలోనే ఆ 19 ఆర్జేడీలోకి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళని తన వైపుకు తిప్పుకోవడానికి గాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది కొంతమంది మాట్లాడుతున్నారు.
మమతా బెనర్జీ కూడా ప్రశాంత్ కిషోర్ని బీహార్ ముఖ్యమంత్రిగా చేస్తే తనకు ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు, సరిహద్దు రాష్ట్రాల్లో తనకు ఎటువంటి సమస్యలు రాకపోవచ్చు అనే భావనలో కూడా ఉన్నారనేది కొంతమంది అంటున్నారు. ఎందుకంటే అసోంలో బీజేపీ ఉంది, ఇటు ఒడిశాలో జనతాదళ్ ఉంది, ఈ రెండు పక్కన పెడితే బెంగాల్కి సరిహద్దులో ఉన్న రాష్ట్రాల్లో జార్ఖండ్ బీహార్ అనేది చాలా కీలకంగా ఉంటాయి. ఈ జార్ఖండ్ బీహార్ని తన వైపుకు తిప్పుకో అంటే ఈ రెండు జార్ఖండ్లో ఎలాగో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, బీహార్లో ఇప్పుడు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయితే లేకపోతే నితీష్ కుమార్ ప్రశాంత్ కిషోర్ ముఖ్యమంత్రి అయితే తనకు సరిహద్దు రాష్ట్రాల నుంచి ఇబ్బందులు ఉండకపోవచ్చు అనే భావనలో కూడా మమతా బెనర్జీ ఉన్నారు. భవిష్యత్ ఎన్నికల విషయంలో ఈ నాలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సరిహద్దు రాష్ట్రాలు, ఒడిశాలో నవీన్ పట్నాయక్ సంగతి పక్కన పెడితే అటు అసోం మీద కూడా దృష్టి పెట్టవచ్చు. బీజేపీ ప్రభుత్వాన్ని కోల్చలేకపోయినా సరే అక్కడ మెరుగైన సీట్లు సాధించే విధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని ముస్లిం వర్గాలను కూడా ఆమె ఆకట్టుకునే అవకాశం ఉండొచ్చు. బీహార్ జార్ఖండ్ విషయంలో కూడా ఆమె ఎక్కువగా దృష్టి పెడితే ఖచ్చితంగా ఈ మూడు నాలుగు రాష్ట్రాల్లో ఎక్కువ పార్లమెంట్ స్థానాలు సాధించే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి ఆమె కాస్త ఎక్కువగా అక్కడ దృష్టి పెట్టారు అనే ప్రచారం జరుగుతోంది. జార్ఖండ్ ముఖ్యమంత్రితో కూడా ఇటీవల ఆమె మాట్లాడారని, వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు సిద్ధం కావాలంటూ కూడా ఆయనకు సూచించారనే ప్రచారం కూడా జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ కూడా మాట్లాడారని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ బీహార్ ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరించాలని కూడా జార్ఖండ్ ముఖ్యమంత్రితో మమతా బెనర్జీ మాట్లాడారనేది కొంతమంది మాట. ఎందుకు అంటే బీజేపీతో తనకు సమస్యలు భవిష్యత్తులో ఎంత తీవ్రంగా అయినా రావచ్చు, తన ప్రభుత్వాన్నైనా కోల్చొచ్చు, పార్టీనైనా చేల్చవచ్చు. కాబట్టి మమతా బెనర్జీ ఇప్పుడు ఎలా అయినా సరే తన భయాన్ని అంటే తాను ఎంత పవర్ఫుల్ అనేది బీహార్లో చూపించగలిగితే లేకపోతే అస్సాంలో చూపించగలిగితే ఖచ్చితంగా బీజేపీ ఆమె విషయంలో జాగ్రత్త పడవచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ ప్రభావం కనబడుతుంది. కాబట్టి అక్కడ కూడా అంటే ఇప్పుడు కర్ణాటకలో కానీ మధ్యప్రదేశ్లో కానీ ప్రభుత్వాలను కోల్చొచ్చు ప్రతిపక్షాలు అనే భయం బీజేపీలో ఉంటుంది. కాబట్టి దానికి తోడు కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి మమతా బెనర్జీ విషయంలో కాస్త సీరియస్గానే దృష్టి పెట్టారనేది కొంతమంది మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ప్రతిపక్షాల నాయకులను ఏకం చేసే విషయంలో కూడా అంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల నాయకులను ఏకం చేసే విషయంలో కూడా ప్రశాంత్ కిషోర్ కాస్త కీలకంగా వ్యవహరించే అవకాశాలు ఉండొచ్చు. ఆయన గతంలో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్కి పనిచేశారు, అలాగే తమిళనాడులో స్టాలిన్కి పనిచేశారు, జార్ఖండ్లో హేమంత్ సోరెన్కి కూడా పరోక్షంగా సహాయ సహకారాలు అందించారు, జార్ఖండ్ బీహార్లో కూడా ఆర్జేడీతో ఆయనకు కాస్త కూస్త మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక నితీష్ కుమార్ విషయంలో కూడా ఆయన సానుకూలంగానే ఉన్నారు, కాకపోతే బీజేపీ వల్ల ఇబ్బందులు ఉన్నాయి. నితీష్ కుమార్ని తేజస్వి యాదవ్ని మరోసారి కలిపే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఇవన్నీ కూడా వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా అయినా సరే బీజేపీని కూల్చేందుకు దాదాపుగా అన్ని పార్టీలను బీజేపీకి వ్యతిరేకంగా సిద్ధం చేయడానికి అవసరమైతే బీజేపీ మిత్రపక్షాలను కూడా తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అదేవిధంగా బీజేపీతో ఇబ్బంది పడిన బయటకు వచ్చేసినటువంటి శివసేన కానీ అలాగే అటు చౌతాల పార్టీ హర్యానాలో పంజాబ్లో ఉన్నటువంటి అకాలీదళ్ళు కానీ ఇప్పుడు హర్యానాలో ఇబ్బంది పడుతున్న చౌతాల పార్టీ కానీ వీటన్నింటినీ కూడా తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు ప్రశాంత్ కిషోర్ విజయం సాధించబోతున్నారు ఏంటనేది చూడాలి.